దౌగి రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. నిన్నగాక మొన్న నువ్వు భీమవరంలో గాజువాకలో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయావే, మట్టి కొట్టుకుపోయావే. నువ్వో మాట్లాడేది, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన స్థాయి గురించి నువ్వో మాట్లాడేది. పనికి మాలిన వెదవ, నోటికి ఏదొస్తే అది. ఎవడ్రా పిచ్చోడు, ఎవరు పిచ్చోడు? నీకన్నా పిచ్చోడు ఎవడన్నా ఉన్నాడా? నీకన్నా పిచ్చోడు పిచ్చోడు చేతిలో రాయి, నీ చేతిలో రాయి పెడితే ఆ ఎదురుగా ఉన్న వాళ్ళకు కొట్టేస్తావు. పనికి మాలిన సన్నాసి పిచ్చోడివి నువ్వు. ఒక మనసు ఉన్నా ముఖ్యమంత్రి గురించి, పేదల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి గురించి, బడుగుల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి గురించి, సామాజిక ధర్మాన్ని ఆచరణ చేసిన ముఖ్యమంత్రి గురించి, అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల ముంగిటికి పంపించిన ముఖ్యమంత్రి గురించి, జగనన్న గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో. పిచ్చి కుక్కలాగా రోడ్లమ్మట, పిచ్చి పట్టినోళ్ళలాగా వాగామనుకో, బట్టలొప్ప తీసుకొడతారు ప్రజలు, బట్టలొప్ప తీసుకొడతారు. నేను మాట్లాడు, పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకో, పొరలాడు చంద్రబాబు శంఖ నాకు సీట్లు తీసుకో, నీ ఇష్టం అది. అంతేగాని సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్టు పేట్రేగిపోయి పిచ్చివాడు మాట్లాడితే, పిచ్చి కుక్కలాగా మాట్లాడేమనుకో. పవన్ కళ్యాణ్కి మరలా చెప్తా ఉన్నా, నువ్వు నోరుగన అదుపు తప్పి మాట్లాడితే మాత్రం నీ చెమడాలు ఒలిచేస్తారు ప్రజలు. నువ్వు ఏది నీ స్థాయి తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమనుకున్నావురా, ఏమనుకుంటున్నావు? 5 కోట్ల మంది హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుని ఒక వీరుడు ఏదో ఎవడో ఇస్తే తీసుకొని కుర్చీలో కూర్చోలా, ఒక్కడిగా మొదలయ్యాడు, ఒక్క అడుగుతో మొదలుపెట్టాడు. ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తా ఉందంటే ఒక లీడర్. లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కడు ఆయన చూసి నేర్చుకుంటా ఉన్నారు. అటువంటి నువ్వు వచ్చి పిచ్చి వాగుడు ఏదో 100 మందిని 200 మంది పెట్టుకోవడం, చప్పట్లు కొట్టించుకోవడం, భజనలు చేయించుకోవడం, ఇటువంటి పనికి మాలిన చేష్టలు చేస్తే మాత్రం నీకు చెమడాలు ప్రజలు ఒలిసేస్తారు. పవన్ కళ్యాణ్కి మరొకసారి మీ ద్వారా చెప్తా ఉన్నా, నీ నోటిని మాత్రం సరి చేసుకోపోవడం మాత్రం నీకు తగిన శాస్తి మాత్రం చేస్తాం పిచ్చి కుక్క అని చెప్పేసి చెప్తాం. అసలు మానసిక స్థితి బాగోలేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అని అంటే ఈ పవన్ కళ్యాణ్ అనేవాడే. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో పొత్తులో పెట్టుకుంటాడో తెలీదు, ఏ పార్టీతో జతకలుస్తాడో తెలీదు, ఎవరితో సంసారం చేస్తాడో తెలీదు, ఏ పార్టీతో వ్యభిచారం చేస్తాడో తెలీదు. ఇతని మానసిక స్థితి మనకన్నా